పశ్చిమ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్పై రాష్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కోల్కతా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు చాముకూర వీరప్ప తెలిపారు. పాండ్యం నియోజకవర్గ పరిధిలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు చాముకూరు వీరప్ప మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీలకు 25% రిజర్వేషన్ కల్పిస్తే ఓబీసీలకు అమలు చేయకుండా పక్క రాష్ట్రాల నుంచి తమ వర్గానికి సంబంధించిన వారికి మద్దతు తెలుపుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో 5 లక్షల ఓబీసీ వర్గాలకు చెందిన జనాభా ఉన్న వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పశ్చిమ బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకుడు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా తెలిపి వెంటనే ఓబీసీ 25% రిజర్వేషన్ అమలు చేయాలని తీర్పునివ్వడంపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన భాజపా నేతలు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, కోర్టులో బీజేపీకి అనుగుణంగా ఈ మమతా బెనర్జీ ఇచ్చిన ఒక తీర్పు ఏదైతే ఉందో ఇది చెల్లుబాటు కాదు, వీటిని రద్దు చేస్తున్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు మమతా బెనర్జీ యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. అసలు బీసీలకు చెందవలసిన రిజర్వేషన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 27% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే మమతా బెనర్జీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్న వాళ్ళు ఢిల్లీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, డాక్టర్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, విద్యార్థులు వెళ్ళి చదువుకోవడానికి కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంది నిర్ణయం ఇది. మరి ఆ వారిని ఎక్కడ చదువుకుంటే వారు మంచి ఉన్నతమైన స్థానాలు ఉంటారో, అలా స్థానాల్లో ఉంటే రాబోయే రోజుల్లో మాకు కనుమరుగవుతుంది అని మమతా బెనర్జీ గారు ఆలోచించి మరి ఇక్కడ రావాల్సిన బీసీలకు రావాల్సిన ప్రయోజనాలు నాశనం చేస్తూ ఒక వర్గానికి ఇవ్వడం అని చెప్పి ఇది తప్పు అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది. పూర్తిగా భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీకి మొట్టికాయ పొడిచి చేయడం జరిగినది భారతీయ జనతా పార్టీ స్వాగతం. గతంలో